వైరస్ తో ఎవరు ఇబ్బంది పడ్డారు? తిరిగి ఎవరి వల్ల ఇంకా వ్యాప్తి చెందాలని చూస్తున్నారు? ఎంత మందిని ఇబ్బంది పడతారు? వాళ్ళని ఎందుకు నిరోధిస్తలేరు? ఎందుకు తప్పుడు లెక్కలు చూపెట్టి కొంతమందికే కొమ్ము కాసి వాళ్ళ పండుగలను స్వేచ్ఛగా నడుపుకునేటువంటి వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ వ్యంగ్యంగా అసభ్యంగా అవగాహన రహితంగా మాట్లాడే మంత్రులు స్పష్టం చేయాలి. మీరు ఎన్ని ప్రగల్భాలు అడిగినా ఎంత అసభ్యంగా మాట్లాడినా ఎంత వ్యంగ్యాస్త్రాలు విసిరినా మా పండా ఒకటే, మేము ప్రజలను కాపాడుకుంటాం. వాస్తవ విషయాల నుంచి మీరు ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తే వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రజలకు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేస్తే తప్ప వెనుక వేసే ప్రసక్తి లేదు. తప్పకుండా రాస్తాం. అంతా తప్పుల లెక్కలు చూపెట్టే విషయంలో కూడా చాలా అవగాహనతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి టీం వస్తే కూడా వాళ్ళు నేర్పరి. టీఆర్ఎస్ పార్టీ మోసాలకు అవినీతి అక్రమాలకు నేర్పరి. వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య శిక్షణార్థులు వాళ్ళందరూ కూడా మాకు అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ ప్రజలందరూ భావించింది అలా. ప్రజలందరూ కలిసి ఇవాళ నిజంగా వైద్యం చేసే డాక్టర్లు నవ్వుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వల్ల. అరే టెస్టుల సంఖ్య తగ్గించడం ఏంది? పక్క రాష్ట్రంలో లక్షలు చేస్తుంటే తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలే లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే అసలు ఆశ్చర్యపోతుంది. ఇవాళ టెస్టులు తగ్గించడం ఏంది? పరీక్షలు నిర్వహించకపోవడం ఏంది? 21,000 రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చనిపోయిన శవాలకు కూడా శాంపుల్ తీయడానికి అభ్యంతరం లేనిది. ఇలా మేము ప్రూవ్ చేస్తాను. 20 తారీఖు నాడు జరిగిన మేము ప్రూవ్ చేస్తా అంటున్నాం. ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? మళ్ళీ దృష్టి మళ్ళించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? ఆ వ్యక్తిని ఆ జాబితాను తీసేసిర్రా. జిహెచ్ఎంసి అధికారులే కదా అంత్యక్రియలు జరిపింది. ఇలా సాధారణ మృతి అయితే జిహెచ్ఎంసి అధికారులు జిహెచ్ఎంసి ఎందుకు ఇలా అంత్యక్రియలు చేసింది? ఇవాళ పాజిటివ్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చింది? ఇలా వ్యక్తి యొక్క విషయాన్ని ఎందుకు చెప్తలేరు? కేంద్ర ప్రభుత్వం ఏమో 26 మరణాలంటారు. 26 తారీఖు మరణించుండ్రు కరోనా వల్ల అని చెప్పి మేము అంటున్నాం. ఆధారాలు ఉన్నాయని చెప్పి అంటున్నాం మీ దగ్గరనే. 24 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారము 25 మంది మాత్రమే మృతులు. 25వ తారీఖు నాడు 25 మంది మాత్రమే మృతులు. 26వ తారీఖు నాడు 25 మృతులు. 27వ తారీఖు నాడు 25 మృతులు. 28వ తారీఖు నాడు 25 మృతులు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 24వ తారీఖు నాడు 26 మృతులు. 25 నాడు 26 మృతులు. 26 నాడు 26 మృతులు. 28వ తారీఖు వరకు కూడా కేంద్రం 26 అని చెప్తే 28వ తారీఖు వరకు ఈ తెలంగాణ ప్రభుత్వము 25గా మాత్రమే చూపడుతున్నది. అంటే 26వ తారీఖు చనిపోయిన వ్యక్తి యొక్క మృతుల సంఖ్య పెంచితే 27 మృతులు. ఎందుకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నది? ఇలా 3 వికారాబాద్ గద్వాల్ సూర్యాపేటలో రాష్ట్రం నుంచి టీం పోగానే తగ్గిపోయినాయి మొత్తం. అంటే టీం నుంచి కరోనా వైరస్ పారిపోయినట్టున్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇలా ప్రజల్లో పాట అభద్రత భావం జరుగుతున్నది. మరి దీన్ని మొత్తం కొంత చూడకండి. వాస్తవ విషయాన్ని ప్రజలకు వివరిస్తే ప్రజలు జాగ్రత్త పాటిస్తారు. మరణాల సంఖ్య కానీ బాధితుల సంఖ్య కానీ వాస్తవ విషయాలు ప్రజలు వివరిస్తే వాళ్ళు జాగ్రత్త వహిస్తారు. మీ వివరణ వల్ల ప్రజల పట్ల జాగ్రత్త కురబడింది. టెస్టులు ఆపకండి, చెయ్యండి. ఆపడానికి కుంటి సాకులు వెతకకండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. మన